Hi friends, welcome to our business ideas in Telugu channel. Ivala cheppaboye vyaparamlo meeru nelaki 36000 rupayalu ante samacharaniki 430000 rupayalu anedi sampadinchukochu. Aa business enti anedi telusukoboye mundara mottamodatiga meeru mana channel ni ippude ganaka visit chesunte tappakunda mana channel ni subscribe chesukondi, pakkane unna bell symbol ni press cheyandi. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక దేశంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. ఒక్కసారి మాత్రమే వాడగలిగే అంటే వన్ టైం యూజ్ ప్లాస్టిక్ ను వాడాలని చెప్పి కేంద్రం చెప్తోంది. అంటే ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, ప్లేట్లు, చిన్న బాటిల్స్, స్ట్రాలు, శాషేలను ఇకపై ఉత్పత్తి చేయకూడదు, వాడకూడదు, నిల్వ చేయకూడదు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసమే భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం చర్యలతో ప్లాస్టిక్ వ్యాపారాలు పడిపోనున్నాయి. అదే స్థానంలో కొత్త వ్యాపారాలు కూడా పుట్టుకొస్తాయి. తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని పెట్టాలని మీరు భావిస్తుంటే ఇదే మంచి సమయం. ప్లాస్టిక్ పై బ్యాన్ విధిస్తున్న నేపథ్యంలో ఎక్కువగా జనపనార సంచుల తయారీ యూనిట్ని కనుక ఏర్పాటు చేస్తే అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం పూర్తిగా తగ్గనున్న నేపథ్యంలో జూట్ బ్యాగులకు డిమాండ్ పెరగనుంది. ఈ నేపథ్యంలో జూట్ బ్యాగ్ తయారీ యూనిట్ స్థాపితే లాభదాయకరంగా ఉంటుంది. టెక్స్టైల్ మినిస్ట్రీ పరిధిలోని హ్యాండీక్రాఫ్ట్ డివిజన్ ప్రకారం జూట్ బ్యాగ్ తయారీ యూనిట్ ఏర్పాటుకు 5 కుట్టు యంత్రాలు అవసరమవుతాయి. వీటికి దాదాపు 30000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరో 104000 వర్కింగ్ క్యాపిటల్ గా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక నిర్వహణ వ్యయం, ఇతర ఖర్చులకు మరో 58000 అవసరమవుతాయి. మొత్తంగా జనపనార సంచుల తయారీ యూనిట్ కు 252000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో 65% ముద్రా లోను, మరో 25% NCFD అంటే నేషనల్ సెంటర్ ఫర్ జూట్ డైవర్సిఫికేషన్ కింద మనకి అందుతుంది. ఇక మీరు కేవలం పెట్టాల్సిన పెట్టుబడి 25000 రూపాయలు సమకూర్చుకుంటే సరిపోతుంది. జనపనార సంచుల తయారీకి ముడి సరుకు, సిబ్బంది జీతాలు, అద్దె, బ్యాంకు వడ్డీకి కలిపి ఏడాదికి 27,95,000 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. ఇక జూట్ బ్యాగుల అమ్మకం ద్వారా 32,35,000 రూపాయల ఆదాయం అనేది మనకు సమకూరుతుంది. ఖర్చులు తీసేస్తే మనకి ఏడాదికి 430,000 రూపాయలు అనే నికర లాభం వస్తుంది. అంటే మనకి నెలకి 36,000 రూపాయల ఆదాయం అనేది వస్తుంది అన్నమాట. ఖర్చులు తగ్గించుకుంటే నెలకు 40-50,000 రూపాయలు అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. యువర్స్ శశి.